మండలంలోని జానపాడు గ్రామంలో ఏపీకి జగన్ ప్రభుత్వం ఎందుకు కార్యక్రమం ద్వారా ఇంటింటికి సర్వేలు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు వాలంటీర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఇంటికి డైరెక్ట్ అందుకనే జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట చెప్తున్నారు, మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి. గత ప్రభుత్వాలు గత ముఖ్యమంత్రులు ఎవరైనా ఆ మాట చెప్పారా? చెప్పలా. కాబట్టి పని చేశాడు కాబట్టి నేను పని చేశాను, నాకు ఓటేయండి అని ధైర్యంగా అడుగుతున్నాను. ఏదైనా మేనిఫెస్టో 90% మాట కూడా తప్పకుండా మేనిఫెస్టో అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మనకు మన ఎమ్మెల్యే గారు ఎంత సౌమ్యుడు అంటే, మనకు కావాల్సిన రైల్వే బ్రిడ్జి 52 కోట్లు, అటు సాకరేం బ్రిడ్జి, అటు వచ్చేసి వార్డు సచివాలయాలు, గ్రామ వారంటీర్లు, మన మన యంత్రాంగం ఎంత మోహనంతంగా పనిచేస్తుందంటే అందుకు. కాబట్టి మనం ఈసారి కూడా మన జగనన్నని గెలుచుకుందాం, కాసు మహేష్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం. అయ్యా తమ్ముడు, మనం కూడా చేయాలి పని. మన చుట్టాల్లో మన ఇరుగు పొరుగులో కూడా మనం ఇదే మాట చెప్పాలి. ఇంకేమన్నా మీకు ప్రభుత్వ పూర్వకంగా ఏమన్నా రావాల్సినవి ఉంటే, అర్హుడు అయితే ఏదైనా ఉంటే, ఏదో రావాల్సి ఉంటే వారంటీర్లు ఉన్నారు, వారంటీల ద్వారా మీ ఇంటికి తెప్పిస్తాం. ఏం తమ్ముడు, సరేనా? బాగా చదువుకో. ఇంజన్ అతహా ఇంజన్ దేతే లగాకో, టైం టు టైం దేతే, టైం టు టైం దేతే, ఫస్ట్ తారీఖు దేతే క్యా? రోజు దొరికింది ఒక బ్యాంక్ పైస రేపు అది ఈ కాగత పగల జగన్ అదే బయట బయట జగన్మోహన్ రెడ్డి కాకరకైతో మై హత్య కామ్ కరే నీ అధివాసి మాలం కల్లో మై క్యా వారింట్లో పింఛన్ దేతే హే నీ పూజకు మాలం కల్లో మహేష్ రెడ్డి ఎమ్మెల్యే కామ్ కర్తానే మా క్యా షాదీ ఖానా దియా జగదియా కామ్ సవా చార్జ్ గుమరాత్ శురూ కర్తే ఉన్నో నచరావు క్యా గురుకు సాకరే బిర్జి భన్య హోగా ఆ బిర్జి భన్యమా సాకరే బిర్జి భన్య బిర్జి దాలేనా ఓ 80 లక్షల ఎరకు దాలే మాకు ముసల్మానాకు ఎంత కామ్ కరగదు సభా చార్జి మీ రోజు షాదీ ఖానా బి సెలక్షన్ హో కామ్ శురూ కర్తహా उसके बाद से हमें क्या करना, हमारे जात में हमारे बच्चा को सभी जना बोलना, सभी जना बोल को हमें क्या करना कहते हो, वोट जगनमोहन रेड्डी लाना बराबर. ये भी प्रथम बागुंदी ఇంక మా మనకి అది వాతావరణం. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారా లేదా? ఇది యుద్ధాదీవన కానీ మా మరి అమ్మాయికి అమ్మఒడి కానివ్వండి, 45 సంవత్సరాలకు మరి స్కూళ్ళు చూడండి, స్కూళ్ళు వచ్చేసి అంతకుముందు మా ఉర్దూ స్కూల్లో మందు తాగేవాళ్ళు. ఇప్పుడు అటువంటి స్కూలు అసలు ఎట్ట తయారు చేశారు? నాడు నేడు కింద ఎంత పని చేశారు పిల్లగాళ్ళకి? బూట్లు, సాక్సులు, పై బెల్ట్, బ్యాగు, యూనిఫామ్ 5 సంవత్సరాల క్రితం ముందు ఇవన్నీ ఇవ్వాల. స్కూళ్ళు ఏం లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మేడం, మన పిల్లగాడు కాల్ వేసుకొని చదువుకోవచ్చు ఇంగ్లీష్ మేడం. డాడీ అనొచ్చు, అమ్మా నాన్న కాకుండా డాడీ, మమ్మీ డాడీ. టెక్నాలజీ పెరిగిందా లేదమ్మా? అందుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకటే అంటాను, మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి. ఒకటే కొలమానం మీ గుండె మీద చేసుకొని ఎందుకు జగన్కి ఓటేయాలి? మనకు మంచి చేసిండో చెడు చేసిండో? లోగడ 5 సంవత్సరాల ప్రభుత్వంలో వాగ్దానాలు ఎన్ని చేసిండు? దీపం పథకం పెట్టిండు, నగదు పథకం పథకం పెట్టిండు, ఏమిలా ఇల్లా
శూన్య ఒక కాగితాలకే పరిమితమైంది. కానీ మన జగన్ అన్న చెప్పిన మాట తూచ తప్పకుండా ప్రజల వద్దకి పాలన, సచివాలయాలు, గ్రామ వారంటీలు, ఇంకా మీ కాడికే పరిపాలన. అందు కాబట్టి ఈసారి కూడా మన జగన్ అన్నకి ఓటేద్దాం. మన కాసు మహేష్ రెడ్డి గారు గెలిపించుకుందాం.